హాయ్ హలో అండి, ఈరోజు నేను గుడ్లు పచ్చిరేలు చూపిస్తున్నాను. వెల్కమ్ టు మై ఛానల్, నేను మీ సుజాత. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. మనం ఉట్టిగా ఇలా పచ్చిరేలు కాకుండా ఇలాగా గుడ్లు కూడా వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. పచ్చిరైలు 1/2 కేజీ తీసుకున్నాను. ఇవి కొంచెం పసుపు, మజ్జిగ కానీ పెరుగు కానీ వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చి, 3 గుడ్లు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, సరిపడా ఉప్పు, 2 స్పూన్స్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 2 గరిటెలు ఆయిల్ తీసుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం పసుపు వేసుకొని వేడెక్కిన తర్వాత ఈ ఉడకబెట్టిన గుడ్లు కొంచెం ఘాటులు పెట్టుకొని ఇలాగా స్పూన్తో కానీ చాకుతో కానీ దీంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి. గుడ్లు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన తీసుకుందాం. గుడ్లు ఇలా ఫ్రై చేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. దీంట్లోనే ఉప్పు కూడా వేసి బాగా కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. 5 మినిట్స్ ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు మనం దీంట్లో కడిగి పెట్టుకున్న పచ్చిరైలను కూడా వేసుకుందాం. ఇవి కూడా బాగా కలుపుకోవాలి. రొయ్యల్లో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అంతా పోయేదాకా మనం 5 మినిట్స్ అలాగా ఉంచుకోవాలి. మూత పెట్టుకుందాం. ఈ వాటర్ అంతా పోయి దగ్గర పండియండి. ఇప్పుడు మనం దీంట్లో గుడ్లు, కారం, ఈ గరం మసాలా వేసి 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. బాగా కలుపుకుందాం. ఈ వాటర్ అంతా దగ్గర పడేదాకా మనం 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. కూర దగ్గర పడిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్ పచ్చిరైలు కూర రెడీ. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి.